అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలోని ఓట్లు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం అంతున సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 14 టేబుల్పైన 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అయితే ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నటువంటి తరుణంలో పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు. రాజేష్, కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి అంటే మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. వాటిని 25-25 గా కట్టలు కడతారు. ఆ తదనంతరం దాన్ని కౌంటింగ్ చేస్తారు. కనీసం మనకు అది రిజల్ట్ రావాలంటే ఇంకొక 40 మినిట్స్ ఆర్ 1 అవర్ పట్టే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే 8 గంటల నుంచి 8:30 వరకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ఉంటుంది. ఆ తదనంతరం ఈవీఎంలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ తీస్తారు. ఆ తర్వాత దీన్ని కౌంటింగ్ ఉంటుందని చెప్పొచ్చు. అంటే మొత్తం మీద అయితే 14 టేబుల్లపై 22 రౌండ్లలో పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. 753 పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. పూర్తిగా అంటే అఫీషియల్ గా మనకు సమాచారం అంటే అట్లీస్ట్ ఇంకొక 30 నిమిషాలు పట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఈ ఎన్నిక కౌంటింగ్ నేపథ్యంలో కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడమే కాదు, ఇటు ఎస్ఆర్ఆర్ కళాశాల ముందు కూడా ఇటు దారి మళ్లించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు ఎటువంటి ఊరేగింపులు కానీ ఎటువంటి గుంపులుగా ఉండడం కానీ చేసినట్టయితే మాత్రం తక్షణ చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సిపి సత్యనారాయణ హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం మీద అయితే కౌంటింగ్ ప్రక్రియ మనకు పూర్తిగా రావాలంటే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మరొక 30 నిమిషాలు పట్టే అవకాశం ఉంటుంది. రాజేష్, ఇప్పటివరకైతే టీఆర్ఎస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్స్ లో ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరి కొద్దిసేపట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈ ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ దీనికి అంటే ఒక్కొక్క అంటే 14 టేబుల్ ఉంటాయి. 14 టేబుల్ సంబంధించి 14 ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి అంటే 22 రౌండ్లలో పూర్తి సమాచారం, అంటే ఒక్కొక్క దానికి కూడా మనకి 40-45 నిమిషాలు ఈవీఎంలకు సంబంధించి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మధ్యాహ్నం 12 వరకు మనకు మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. 5 మండలాలు ఇటు హుజూరాబాద్, ఇల్లంతకుంట, జమికుంట, వీణవంక, ఈ 5 మండలాలకు సంబంధించి మొదటగా హుజూరాబాద్ మండలానికి సంబంధించి పోతిరెడ్డిపేటకు సంబంధించినటువంటి గ్రామానికి వచ్చే అవకాశం ఉంటుంది. చివరికి కమలాపూర్ మండలానికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. రాజేష్, మొత్తం మీద అయితే మరికొద్ది సేపట్లో మనకు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి పూర్తి సమాచారం అఫీషియల్ గా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టుగా, భారీ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొక 30 నిమిషాలు 45 నిమిషాలలో రావచ్చు అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం.